హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బంగారు తీగ పులుసు ఎలా తయారు చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది బంగారు తీగ చేప ముక్కలు. ఈ బంగారు తీగ చేప ముక్కలు ఇలా ఉంటాయి. బంగారు తీగ అంటే ఇట్లా చేప ఇలా బంగారు రంగులో ఉంటుందన్నమాట, అప్పుడు బంగారు తీగ అని గుర్తు మనకి. ఇది ఇవన్నీ బంగారు తీగ ముక్కలు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో నేను చేసి చూపించబోతున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను నేను. చింతపండు 50 గ్రాములు పట్టింది, నానపెట్టుకున్నాను. అలాగే ఆయిల్, అలాగే ప్లేట్లో పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికి చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కొంచెం కట్ చేసుకున్నాను. అలాగే పెద్ద ముక్కలు కొంచెం పేస్ట్ చేసుకోవడానికి కొన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ పేస్ట్ చేసుకుంటాను. దానికి కావాల్సిన మసాలాలు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, అలాగే చేపల కూరలో 2 చెక్క 2 లవంగాలు వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. కొంతమంది అసలు వేసుకోరు, వేసుకుంటే రుచిగా ఉంటుంది, అందుకని 2 వేస్తున్నాను నేను. అలాగే ధనియాలు పేస్ట్ చేసుకుంటాను. అలాగే ఇలా పెద్దగా ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఒక ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ కూడా విడిగా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను 2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను, గిన్నె పెట్టుకుంటున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను. ఇది వేరుశనగ నూనె. వేరుశనగ నూనెతో వండుకోవడం వల్ల ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని దీన్ని నేను పల్లి ఆయిల్ అంటారు, వేరుశనగ నూనె అంటారు. ఇప్పుడు ఆయిల్తో చేస్తున్నాను నేను ఈ కర్రీని. ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగే వరకు ఉంచుతాను. కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేసుకుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. ఉల్లిపాయ సగం వేగాక ఇది కూడా వేసేసుకోవాలి. ఈ 2 ఎర్రగా వేగే వరకు తీసుకోవాలి ఈ పేస్ట్. అందు ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక అప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగించాలి. ఈ లోపు నేను చేపలకి ఏమేమి మసాలాలు వేసుకోవాలని చూపించబోతున్నాను. చేపలకి ఉప్పు వేసుకుంటున్నాను, బంగారు తీగ, సాల్ట్, అలాగే పసుపు, కారం, అల్లం ఉల్లిపాయ మసాలా చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకుందాం. వేగిపోయింది చక్కగా. ఇప్పుడు ఈ చాక్ ముక్కలు దీనిలో వేసుకుంటున్నాను. ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ముక్కలు కొంచెం ఈలోపు మగ్గుతూ ఉంటాయి. కొంచెంగా 1 గ్లాస్ పోసుకుంటున్నాను. పోసుకొని
మూత పెట్టుకుంటున్నాను. అప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గి ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. వాటర్ కూడా ఎగిరిపోయింది, దగ్గరికి వచ్చేసింది మనం ముందాడు పోసిన వాటర్. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. అందుకని తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి చూపిస్తున్నాను నేను మీకు. చింతపండు పులుసు చక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాను. పులుసు అనేది చక్కగా పోసేసుకున్నాం కదా, పులుసు చక్కగా సరిపోయింది, ముక్కలకు సరిపోను. ఒకసారి ముక్కలకు అంతా పట్టుకునేటట్టు ఒకసారి తీసి ఇలా కదుపుదాము. చేపల కూర ఎప్పుడైనా ఇలా చేతితోటే పట్టుకొని కదుపుకోవాలి, గరిటె పెట్టి కదపకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికేంతవరకు పులుసు చిక్కగా అయ్యే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఆల్మోస్ట్ కూర దగ్గరికి వచ్చేసింది. మామూలు చేపల కన్నా ఈ బంగారు తీగ చేప చాలా రుచిగా ఉంటుంది, ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి గిన్నె కదుపుకుంటున్నాను. కొత్తిమీర మధ్య వరకు ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోసారి చూసుకుంటున్నాను. పులుసు చక్కగా దగ్గరికి వచ్చేసింది, కొత్తిమీర కూడా మగ్గిపోయింది, కూర మంచిగా గుమగుమలాడుతుంది, నూనె అంతా తేలేటట్టు ఇట్లా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కూర చక్కగా మగ్గిపోయి పులుసు అది సరిపడా ఉంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బంగారు తీగ ఫిష్ ఎంత చక్కగా తయారైపోయిందో పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.